అయోధ్యలో రామమందిరా నిర్మించాలన్న హిందువుల ఐదు వందల ఇళ్ళ కళను నిజం చేస్తూ శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ అయితే అయోధ్యలో రామ రామాలయం నిర్మించింది ఈ నేపథ్యంలో ఈరోజు మొత్తం హిందువుల కళను సాకారం చేస్తూ రాములని ఈరోజు ప్రతిష్ఠించున్నారు రాముని బాలరాముడి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించున్నారు ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగానే అదేవిధంగా ముఖ్యంగా భారతదేశంలో పెద్ద ఎత్తున జయశ్రీరాము నినాదాలు అయితే వినిపిస్తున్నాయి ఎక్కడ చూసినా జై శ్రీరాముల నినాదం అయితే పెద్దగా పెద్ద ఎత్తున వినిపిస్తోంది ప్రతి ఇంట్లో కూడా అదేవిధంగా ప్రతి ఆలయంలోనూ శ్రీరామునికి అయితే పూజలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా విజయనగరం జిల్లాలో ఎంతో ప్రతిష్ఠగాంచినటువంటి రామతీర్థంలో రామతీర్థం పుణ్యక్షేత్రంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి రాముడికి అయితే పూజలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో రామభక్తులు అంతా ఉన్నారు వాటితో మాట్లాడే ప్రయత్నించేద్దామని చెప్పండి ఈరోజు అయోధ్యలో రాముని అయితే ప్రతిష్ఠించే కార్యక్రమం జరుగుతుంది ఈ నేపథ్యంలో మీరేం ఫీల్ అవుతున్నారు మాకు ఈరోజు ఎంతో సుధ శుభదినం ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత ఎంతో ఆసక్తితో చూసినటువంటి ఆ రాముడి కోసం ఎదురు చూసినటువంటి ఈ ప్రపంచమంతా కూడా ఎదురు చూసినటువంటి శుభ సందర్భం ఈ సందర్భంలో ఈరోజు మా స్వామి తాలూకా ప్రాణప్రతిష్ఠ జరగడం రాష్ట్రం అంతా కూడా దేశమంతా కూడా మారుమోగుతుంది రామనామ స్వరంతో ఈవేళ ఎంతో ఆనందదాయకమైనటువంటి సమయం మరి అదే సందర్భంగా ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం ఏదైతే రామతీర్థంలో ఉందో అంతకన్నా మంచి రాముడు ఇక్కడ వెలిసి ఉన్నటువంటి శుభ సందర్భం మరి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రాముడు అక్కడ కూడా మాకు అయోధ్య ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈవేళ ఆ స్వామి ప్రతిష్ట కార్యక్రమం శుభ సందర్భంగా లోకమంతా కూడా సంతోషంగా ఆనందంతో రామనామ స్వరంతో నిండిపోయినటువంటి ఈ లోకమంతా కూడా ఆ శ్రీరాముడు సేవ చేసుకుంటూ మేమందరమీ కూడా మా హిందూ ధర్మాన్ని హిందూ ప్రసారాన్ని ప్రసారం చేస్తూ మా మానవ లోకం అంతా కూడా రామనామ స్వరంతో నిండి ఉండాలని ఎల్లప్పుడూ ఇలాగే ఉండి మాకు ఆ రాముడు మా తోడు ఉండాలని ఆ రాముడు శివ నారాయణమూర్తి అయినటువంటి నరుడిగా పుట్టి ఈవేళ మాకు ఈ మానవ లోకాన్ని అందరికీ కూడా సమకూర్చి ఆ తన బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకుంటూ ఈ ఐదు వందల సంవత్సరాల తర్వాత మాకు ఎంతో ఆనందంగా సంపూర్ణమైనటువంటి ఆనందంతో నిండి ప్రతి గ్రామాల్లో ప్రతి పల్లిలో ఆ రామనామస్వరణ చేస్తూ మేము ఇలాగే సాగించాలనేటువంటి సంకల్పంతో ఈవేళ ఇక్కడికి ఇంకెించి ఒక రెండు వేల మంది భక్తులు వచ్చి ఆ రామనామ స్వరుణ్ణి రామతీర్థాల్లో చేస్తూ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఈవగారు అలాగే ఆలయ కమిటీ సభ్యులు పెద్దలు అందరూ కూడా ఈ రామతీర్థాల్లో ఓ సంపూర్ణమైనటువంటి కార్యక్రమాన్ని అందించి అందరికీ కూడా సంపూర్ణంగా ఇచ్చి ఈవేళ ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి నేను విజయనగరం జిల్లా కళాకారుల సంఘం ప్రెసిడెంట్ని అలాగే ఈవేళ పదివేల మంది కళాకారులతో ఇక్కడ ప్రతి శనివారం కూడా కార్యక్రమాలు జరిపించినటువంటి సందర్భం ఉంది ఇక్కడ ఎన్నో వందల మంది కళాకారులు వచ్చి నాలుగు జిల్లాల కళాకారులు కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమాలు ప్రతి శనివారం చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా పెద్దలు మాకు ఎంతో అవకాశాన్ని ఇక్కడ కల్పించారు ఈవో గారు పెద్దలందరూ సత్యబాబు గారు బొత్స సత్యబాబు గారు అలాగే ఝాన్సీ గారు అలాగే మన బడుగుండ అప్పలనాడు గారు అందరు పెద్దల సమస్యల్లో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి ఎక్కడ లేనటువంటి భజన బృందాలు నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి భజన బృందాలు అన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలు జరిపించడం వాళ్ళ ద్వారాగా జరుగుతుంది వాళ్ళందరూ కూడా మాకు సహకరించి ఈ రామనామ స్వరుణ రాముడు రాముడి ఉన్నంత వరకు మాకు ఈ అవకాశం కల్పించాలని సదా వేడుకుంటూ ఆ శ్రీరాముని వేడుకుంటూ ఈవేళ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరు చెప్పండి రాముడిని ఈరోజు అయోధ్యలో ప్రతిష్ఠించారు ఫీల్ అవుతున్నారు రామభక్తులుగా రామ్ భటుడుగా మా మా ఫీల్ అవ్వడం రేట్ని బాగా చూడాలా మా దేశం మీద అలాగా ప్రసిల్లాడు భగవంతుడు అదేముడు రాముడు ఆ రాముడు గురించి మామందరం సేవ చేద్దామని మాకు తెలిసినంత వరకు అలా చేద్దాము మామూలు చూద్దాము చేద్దామని వచ్చినాము నాకు అంత ఎక్కువెట్టినో తెలీదు తెలియదు ఇక్కడ రామతీర్థాల్లో భక్తులంతా కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు జై శ్రీరామ్ అంటూ తాము ఎప్పుడూ కూడా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చూస్తామా లేదా అనుకున్నాము కానీ ఈరోజు చూసే అవకాశం కలిగింది దీనికి ముఖ్యంగా ప్రతి ఒక్క రామభక్తులు కూడా తమ యొక్క సహాయం అనేది అందించారు అదేవిధంగా నిత్యం రాముడు ఇదే విధంగా అయోధ్యలో అయితే పూజలు జరుపుకోవాలని వాళ్ళైతే ఆకాంక్షిస్తున్నారు కెమెరామ్యాన్ హరీష్తో శివశంకర్ బిగ్ టీవీ విజయనగరం